ఎప్పుడు మాదము నాడు మాయవాడ జమదగ్ని తల్లికి మాత్రం వినిపిస్తున్నాడు అమ్మా మీ అన్న మాత్రము చిన్న పాపను ఎడిగితేనే ఒకటికి వేళ ప్రయాణం వెళ్ళిపోతే ఇన్ని వేడో ప్రయాణం కొట్టి కోదన వేస్తున్నాడు అమ్మా మీ అన్న ఆగ్రమాడు ఏం చెప్పున్నాడు కాశీలో బ్రాహ్మడికి కన్యాదానం అని చెప్పున్నాడు అమ్మా కాశీలో బ్రాహ్మణుడు లేదు నేనే కాశీ వద్ద బ్రాహ్మణ అవతారంతో వెళ్ళి అమ్మా మీ అన్న చెప్పున్నాడు కదా కాశీలో బ్రాహ్మణుడికి కన్యాదానం అని ఒక మాట అమ్మా ఈ కడగడ ఆడసరా మగసరా పెట్టి నిన్ను ఏ విధంగా కొట్టు కోదన వేస్తున్నాడు అదే విధంగా నా మేనమావను మాత్రము హింస పెట్టి రేణుకాదేవిని తెచ్చి నీ పెళ్లి చేసుకుంటానమ్మా అన్నాడు కుమారుడు మాయవాడ జమదగ్ని చూసినది తల్లి నాయనా జమదగ్ని 60 ఏళ్ళు సంతానం లేకుండా ఎన్నో నోములే వచ్చినాను ఎన్నో వ్రతములే పెట్టినాను అదే కాదు కొడుక నేను లేక లేక సర్వేశ్వరే సంతానం ఇచ్చినాడు నాయనా ఓ జమదగ్గి మీ మేనమావ పట్టణంలో జరిగే పెళ్లి నీ ఎట్లా చూడాలి కొడుక 10 మోసాల పోసే కన్న తల్లిని కదా నాయనా జమదగ్గి నీ శాత కంకణము నీ బాసికము నీ తరములు నీ వివాహము నే చూడాలి కదా కొడుక అన్నాడు మాత్రము తమ తల్లి మాత జలగన్న పార్వతి ఇప్పుడు చెప్పినాదు చూసాడు మాత జమదగ్గి అమ్మా అంటే నా పెళ్లి చూడాలనా ఒక మాట అమ్మా ఏమంటావా అరుగులెక్కే చూడవమ్మా నా అమ్మారి మాత చూడు నా అంబారి మోత దినలకు చూడు నా దీటిల మోత అమ్మా నా పెళ్ళికి మాత్రము దేవాని దేవతలు ఇంద్రాది మునులు నా పెళ్ళికి మాత్రము చాలా సహాయం చేస్తారు ఎట్లంటావా ఆకాశే వేణమ్మా హరి వేణే మోసును నా పెళ్లికి మాత్రము హరివేణి వస్తుంది పెద్దపాల వెళ్ళమ్మ పెళ్లి పాడలే పాడుతుంది చూడవచ్చిన దేవతలు
తిరుటిలో వేస్తారు. అందరు హారతులు ఇచ్చిన దేవతలు హారతులు పెడతారు. అమ్మా ఈ విధంగా దేవదాన దేవతలు నా పిల్లకి వెట్టి కొట్టం చేస్తారు. అమ్మా ఒక మాట, నాకు వివాహం ఎక్కడంటే అమ్మవారు పుట్టినది ఉద్యోగ పూలవనంతరము. ఆ పూలవనంతరం నా పెళ్లి. అమ్మా ఆ పూలవనంతరం నుంచి ఒక గాలి రథము మేఘ రథము రెండు రథాలు పంపిస్తాను. నువ్వు ఒక రథములో, మా తండ్రి ఒక రథములో కొలువి తీరుకుని అదో ఉద్యోగ పూలవనంతరము. ఆ పూలవనంతరాన్ని కదిలి వస్తే అమ్మా ఓ తల్లి నిన్నడికే తాళి కడతా, నిన్నడికే కాలు దొక్కుతా, నిన్నడికే బాసకం కడతాను, నిన్నడికే బొట్టు కడతానమ్మా. నిన్నడగింది నేను ఏ పని చేయనమ్మా అన్నాడు జమదగ్ని. అయితే కొడుక ఏ విజయమంటవరు నాది ఏమీ లేదమ్మా, తల్లిదేవునే బ్రహ్మదేవుని అన్నారు పెద్దలు చెప్పారు కాబట్టి నువ్వు చల్లగా దేవుని గారి నుంచి పంపిస్తే నా మేనమాపట్నం వెళ్ళిపోయి ఆడసర మొగసర పెట్టి ఏడు రాత్రులుగా ఏడు పగుళ్ళుగా రేణుకాదేవుని తెచ్చి నీ పెళ్లి చేసుకుంటానమ్మా. అదే కాదమ్మా, చెల్లి చెల్లి దుగ్గాలు మూడు దుగ్గాలు కలిస్తే ఆ మూడు దుగ్గాలను తీసుకుని ఏం చేస్తారంటే కమసాల అంగడికి వెళ్ళిపోయి అంగడికి వెళ్ళిపోయి ఒక కాసు మారుస్తాను. ఒక కాసు మారిస్తే మూడు దమ్ములు, మూడు దమ్మిళ్ళు ఆరు కాసులు ఎరా అంగడికి ఎందుకంటే కొండు కూడా బెల్లం తీసుకుంటాను. మంచి బెల్లం తీసుకుంటే కొంచెం వస్తుంది, కుండు కూడా బెల్లం అంటే చాలా వస్తుంది. కుండు కూడా బెల్లం తీసుకుని జీలకర్ర పాడ చెర్లేకపోయి చెర్లేకపోయి తీర్థం పోసి అరిచేతలో గరగర సాది నా ద్రేహమంతా పూసుకుంటాను. ద్రేహమంతా పూసుకుని ఎండలో నిలబెడితే ఈ కాసేటి వెంటకి నా ద్రేహమంతా దెబ్బలు దెబ్బలుగా వేలు వేలుగా దెబ్బలు దెబ్బలుగా నా ద్రేహమంతా దెబ్బలు దెబ్బ దోస పండు ఏ విధంగా పగిలిపోతే దెబ్బలు దెబ్బలుగా పగిలిపోతుందో అదే విధంగా నా ద్రేహమంతా పగిలిపోతుంది. ఎరా పగిలినప్పుడు ఈగి వాళ్తుంది, ఈగి వాళ్ళినప్పుడు ఈపు పుడుతుంది, ఈపు పుట్టినప్పుడు సీము రక్తము పురుగులు మల్లెలు చప్పడే సాధ్యం కాకుంటుంది. ఇంకో కాసు మారిస్తాను ఎరా, ఒక కాసుకు మాత్రము జనపురు తీసుకుంటాను. పురుగు చచ్చిపోయేదానికి కాదురా, మంచి బ్రాహ్మడు అయితే నోటకు పోగు జంజి వేసుకోవాలి. కుష్టివాదపడిన ఆ బ్రాహ్మడు కాబట్టి ఈ జనపురు తీసుకుని మెలిపెట్టి మెలిపెట్టి జంజి వేసుకుంటాను. ఇంకో కాసు మారుస్తాను, కాసి కావిడి కొనుక్కుంటాను ఎరా. ఇంకో కాసు మార్చి ఆ కావిడికి మాత్రము పూలు కొనుక్కుంటాను. నీ వెళ్ళిపోయి బ్రాహ్మణ అవతారముతో కుష్టివాదపడిన ఆ బ్రాహ్మణ అవతారముతో మా మేనమాపట్నం వెళ్ళిపోతానమ్మా. చల్లగా దీవునిచ్చి చెల్లి చెల్లెందు కాళ్ళు ఇచ్చి పంపియమ్మా అన్నాడు కుమారుడు మాయవాడ జమదగ్ని. ఇంకా తల్లి మాత్రము జలగన్న పార్వతి చెల్లి చెల్లి దుగ్గాలు మాత్రము మూడు దుగ్గాలను ఎత్తుకుని ఆ జమదగ్నికి దీవునిచ్చి పంపిస్తున్నది. ఎట్లంటావా వెళ్ళి లాభాన తిరిగి రాని చెల్లి చెల్లిన దుగ్గాలు మాత్రము జమదగ్నికి మాత్రం ఇచ్చి తమ తల్లి మాత్రం వెళ్ళిపోయినది. ఈ దుగ్గాలు తీసుకున్నాడు అంగడి వెళ్ళిపోయి ఒక కాసు మార్చి ఎరా కుండు కూడా బెల్లం తీసుకున్నాడు, జలపూలు తీసుకున్నాడు, కాసి కాడు కొనుక్కున్నాడు. కాసి కాడు పూలు కొనుక్కొని మూడాకుల పంచాంగము ఆస్థానం పెట్టుకుని
నూట పదహారు వెళ్ళబెదిక నా ముసలవాడవుతారము ఆడ పడవారినాడరా ఇప్పుడు పడమారి తమ మేళమా పట్టణము పసనభోగాద పట్టణము ఆ పసనభోగాద పట్టణానికి ఇంకా బ్రాహ్మణ రూపముతో ఆడ కదిలిపోతున్నాడండి ఎట్లంటారా కూర్చుంటే లేవలేక లేదు కూర్చోనలేక మాట్లాడుతున్నాడు పళ్ళు లేనివాడు పాపిష్టి బ్రాహ్మడు దంతములు లేనివాడు దరిద్ర బ్రాహ్మడు అడిగెత్తి పెడితే అద్దెల మల్లెలు పాదమెత్తి పెడితే పందమల సీము సీముల రక్తము శ్రీమల్య వాసన నూట పదహారు వెళ్ళబెదిక నా ముసలివాడు రూపంతో తమ మేడమా పట్టణము కూర్చుంటా లేస్తా లేస్తా కూర్చుంటా పసినభోగాద పట్టణం వచ్చాడు పసినభోగాద పట్టణం వచ్చి రాగి మాణు రచ్చబండ పదలు కూసినే గమడి ఆ గమడి కాడకొచ్చి ఈ బ్రాహ్మడు మాత్రము ఇటో హస్తం వేశాడు ఇటో హస్తం వేశాడు ఇటో పాదం వేసి పన్నర్ల బార్లగా బ్రాహ్మణ మాధ పడిపోయాడు ఎరా ఎప్పుడు మాధ బ్రాహ్మణ మాధ వచ్చి కొలిదీరినాడు మూడు రోజులు అవుతున్నది మూడు నాళ్ళ పొద్దవుతున్నది ఎవరన్నా తలుచుకుంటున్నారా ఎవరు తలుచుకోలేదు ఏడు రోజులే వెళ్ళిపోతున్నది ఎరా ఏడు నాళ్ళ పొద్దవుతున్నది ఎవరన్నా తాకి తలుచుకుంటున్నారా ఎరా మంచోడైతే ఏ ఊరినైనా ఏ దేశం ఇది ఎక్కడి నుంచి వచ్చినావు అని పది మంది విచారిస్తారు ఎరా మన మంచివాడు రూపంలో ఉన్నావా లేదు కుస్తాది పెట్టిన బ్రాహ్మణు తనుతున్నావు ఎవరో తలుచుకోలేదు ఈ పట్టణంలో ప్రజలకే దయలేదంటే మన తల్లికి తోబుట్టు మన మేనమావా దండగిరి రాజు కూడా మన మీద దయలేదు ఈ దయలేని పట్టణానికి మనవన్నా దయ చూపించాలి అనుకున్నాడు బ్రాహ్మడు ఎరా కస్తిబాల విపుదే కర్మణ బట్టి దోరత విపుదే హేపణ మంత్రించి విపుదే మంత్రించుకున్నాడు ఈ మాయా బ్రాహ్మడు మాత్రము ఎడమకాల బట్టనెల ఉన్నది కదా ఆ బట్టనెల మీద వేసుకున్నాడు రా బట్టనెల మీద వేసి సీము రక్తము ఏడు పుట్లు సీము రక్తము పురుగులు మలిలు ఆడ పిలిచాడ్రా ఏమయ్యా బ్రాహ్మణ అన్నది సీముల రక్తము అమ్మా మా మేనమామకి నా మీద దయలేదు ఈ పట్టణం నారే ప్రజలు వీళ్ళకి కూడా దయలేదు ఈ దయలేని పట్టణానికి నేను దయ చూపించాలి మీరు ఏం చేస్తారంటే సందు సందు మణుగు మణుగు బజారు బజారు ఈ పసరభూగాద పట్టణం అంతా సీము రక్తము పురుగులు మలిలు గబ్బు ముట్లడు కొట్టండి అని చెప్పి సీము రక్తం మాత పిలిచాడు ఈ బ్రాహ్మడు అదే విధంగా పసినభోగాద పట్టణం అంతా గబ్బు గవులు ముట్టడు కొట్టాడు ఎప్పుడు మాత ముట్టడు కొట్టినాడు నారే పట్టణంలో ప్రజలు ఆ ప్రజల మాత హలజబోతున్నారు ఎరా ఇన్ని రోజులుగా ఈ గబ్బు గవులు రాకుండా ఉండింది ఈ రోజు గబ్బు గములు వస్తున్నది ఈ గబ్బు గములకి పసిబిడ్డ ఆసుమి పాలు తాగేది లేదు పుట్టిన అన్నం కాన భోంచేసి రెండు పూట్ల అన్నము పోవతైపోతుంది సొమ్ముడు తీర్థము కాన భోంచేసి రెండు సొమ్ముల తీర్థము పోవమైపోతున్నది మనం కాని ఉన్నావా మన ప్రాణాలే విడిచిపోతాయేమో ఎరా ఒక పట్టంలో ప్రజలకు మాత ఆపద వస్తే ఎవరికి చెప్పాలయ్యా రాజుకుమార్ చెప్పాలి అనుకుని ఈ పట్టణంలో రే ప్రజలంతా ఉన్నాడు దాత దండగిరి రాజు అతని వద్దకు చేరంగా వస్తున్నారండి ఎట్లంటవా దాగి దాగు రాజుకేనా దండగిరి రాజా పదివేల వందనములు ఉన్నారు ఈ పట్టణంలో ప్రజలంతా చూశాడు మాత దండగిరి రాజు సుఖీభవ దీర్ఘండి ఏరా మంత్రులారా ఇందు కాలం రాలేదు
విధినాడు లేదు, చదివినాడు లేదు, నాకు వచ్చి మొక్కుతున్నారే దండ ప్రమాణాలు ఆశ్రయిస్తున్నారు. ఏమిరా అన్నాడు దండగిరి రాజు. చూసారా మా ప్రజలు, ఆ మంత్రులు కూడా చూసి, అయ్యా ఓ దండగిరి రాజా, ఈ పసినభోగాద పట్టణంలో మమ్మల్ని ఉండమంటావా లేదా ఏ దేశమైనా వెళ్ళిపోమంటావా చెప్పయ్యా అన్నారు ప్రజలు. చూశాడు దండగిరి రాజు, ఏరా ప్రజలు లేనిదే రాజు పరిపాలన సాధిస్తుందా? లేదు, పరిపాలన కుదరదు. మంత్రులారా, మీకొచ్చిన కష్టమే నాకొచ్చిన కష్టమే, మీకొచ్చిన ఆపదే నాకొచ్చిన ఆపదే. ఏమిరా మీ సమస్య? నాడు ఏమి లేదయ్యా, మన పసలబోగాద పట్టణం అంతా గబ్బు గబులు, చెప్పనే సాధ్యం కాకున్నది. పుట్టిన అన్న కాన ఫోన్ చేస్తే రెండు పుట్టాను ఓనైపోతున్నది, సుమ్ముడు తీర్థం కాన ఫోన్ చేస్తే రెండు సుమ్ముల తీర్థం ఓనైపోతున్నది. పసిబిడ్డ సుమి పాలు తాగేది లేదు, ఇదయ్యా సమాచారం అన్నారు. చూసాడు దండగిరి రాజు. అయితే మంత్రులారా, ఈ గబ్బు గబులు ఎక్కడి నుంచి వస్తున్నాదు? మీరు కనిపెట్టి వాడు బ్రాహ్మడు కాగలంటే ఆ బ్రాహ్మడు మాత్రము నా దగ్గరికి పీల్చుకురండి అన్నారు మాత్రము దండగిరి రాజు. ఇంకా మంత్రులు మాత బయలుదేరి, వాడి రాజు మన రచ్చబండ వద్ద బ్రాహ్మణ వద్ద పడున్నాడే, ఆ బ్రాహ్మణ వద్దకు మాత్రము ఈ మంత్రులు చేరంగా వస్తున్నారండి. ఎట్లంటావా పోలాడి ఎత్తే బయలుదేరి రాఘవాణ రచ్చబండ పెద్దలు కూసిన గమడి బ్రాహ్మడు వద్దకు వస్తున్నారు. ఆడ కులి తిన్నాడే బ్రాహ్మడు, ఆ బ్రాహ్మడుకు మాత్రము ఎప్పుడో వెరికైనది. ఎరా మన మేళమామ రాకుండా, మా మేళమామ మంత్రులు వస్తున్నారు. ఎరా వీళ్ళనక ఎంత, వీళ్ళ హతిభారం ఎంత, వీళ్ళ ప్రజ్ఞ ఎంత, ఈ మంత్రులు వచ్చి పిలిస్తే మన పలకరాదనుకుని నక్క బిగుతో మాత్రము పండర్ల బార్లకు పడి ఉన్నాడు ఈ బ్రాహ్మడు. ఈ 5 మంది మంత్రులు మాత్రము ముక్కులు మూసుకుని ఈ గబ్బులు మా తాళలేక బ్రాహ్మడు పాదాలడుగుచ్చారు. బ్రాహ్మడు పాదాలడుగుచ్చి ఆలోచన పోతున్నారు, ఎరా ఇతను కులములో బ్రాహ్మడు, లలాట మందు ఈపుది రేకులున్నాయి, కంఠమును చూస్తే రుద్రాక్ష మాలలున్నాయి, కులములో బ్రాహ్మడు మనడగా మంత్రులు. బ్రాహ్మడికి దండం పెట్టచ్చా పెట్టకూడదారా? పెట్టచ్చు, అనేకంగా పెట్టచ్చు అనుకుని ఈ 5 మంది మంత్రులు మాత్రము ఆ బ్రాహ్మడికి లేపి దండం పెడుతున్నారు. అయ్యా ఓ బ్రాహ్మణ దండము దండము, అనేకైనా వందనాలయ్యా అన్నారు మాత్రము ఈ 5 మంది మంత్రులు. ఎరా వీళ్ళు మన మేళమా మంత్రులు, వీళ్ళంతా వీళ్ళ అనయపరం ఎంత అనుకుని అటు ఇటు లేశాడు. ఎరా ఇప్పుడు మా ఉరుకు పలుకు లేకుండా చూసినాడు మంత్రులు. కోపం వచ్చినది, బ్రాహ్మణ నిన్నేరా పిలిచేది, నక్కని నవలా అన్నారు మంత్రులు. చూశాడు మాత్రం బ్రాహ్మడు, ఎరా మన మేళమా మంత్రులకి ఎంత ప్రిగ్గున్నదో చూడు, అవును అనుకుని బ్రాహ్మడు మాత లేచాడు. మంత్రులారా నన్ను నక్కగా నవ్వితే మీకు పెద్ద పుల్లలు తోడనులు, మిమ్మల్ని పెరిగి చంపేసేపుడన్నాడు. చూసారు మంత్రులు, ఎరా ఈ బ్రాహ్మడు మాత అన్నంత మాట అంటున్నాడు. బ్రాహ్మడు గాని 2 మాటలుగా చెప్పినాడా? మన గిరిరాజుకి 4 మాటలుగా చెప్పాలి.
గిరిరాజుకి బ్రాహ్మడికి లడాయి పెట్టి మన వేడుక చూడాలి అనుకున్నారు మంత్రులు. ఇంకా మంత్రులు మాత్రము బ్రాహ్మడితో మాట్లాడుతున్నారు, అయ్యా బ్రాహ్మణ మా దండగిరి రాజు రేపు ఉదయం 6 గంటలకి మా పసిన భోగ పట్టణం వచ్చి మా దండగిరి రాజు దగ్గర తొలి దానానికి తొలి ధర్మానికి రమ్మన్నారు, రావయ్యా బ్రాహ్మణ అన్నారు మంత్రులు. చూశాడు బ్రాహ్మడు, ఏరా వీళ్ళు మన మేనమామ మంత్రులు, ఇది చెప్తే మనం పోవచ్చునా? పోరాదు, మన మేనమామ దగ్గర రావాలి అని మనసులో మొక్కు తెచ్చుకున్నాడు. అయ్యా మంత్రులారా, నేను దానానికి రావాలంటే నా హస్తంలో 3 ఆకల పంచాంగము గగన మార్గానికి ఆకాశం వెళ్ళిపోయి మేఘమండలము సూర్యమండలము చంద్రమండలము నక్షత్ర మండలము కళ్ళ తిరిగి వచ్చేటప్పుడు ఇదిగో రాగమాణం, ఈ రాగమాణలో వేడి ఆకులు కతుకు కతుకు కతుకని తెగడాచి వజ్ర ఆయుధమయ్యి నా పక్కన కన్న వాళ్ళతే నా పంచాంగము అప్పుడు వస్తాను తొలి దానానికి తొలి ధర్మానికి. ఇంతట మాట పోయి నాడే మీ గిరిరాజు ఓ చెప్పుమన్నాడు బ్రాహ్మడు. చూశారు మంత్రులు, ఎరా బ్రాహ్మడు కాదు మాట్లాడేది, వాళ్ళ అస్తములు అనేది 3 ఆకల పంచాంగము అది మాట్లాడిపిస్తున్నది అని మంత్రులు మాతో బయలుదేరి దండగిరిరాజు గారికి వచ్చారు. అయ్యా ఓ గిరిరాజా, నువ్వు చెప్పినావే అదే ప్రకారం వెళ్ళిపోయినావు, ఆ బ్రాహ్మడు కాడ వెళ్ళిపోతే తొలి దానానికి తొలి ధర్మానికి దానానికి పిలిస్తే వాడు మాట్లాడినయ్యా మాటలు అది చెప్పడే సాధ్యం కాకున్నది అన్నారు మాత్రం మంత్రులు. చూశాడు దండగిరి రాజు, ఏమన్నాడు రా బ్రాహ్మడు చెప్పండ్రా మంత్రులారా అన్నాడు దండగిరి రాజు. ఏమీ లేదయ్యా, బ్రాహ్మడు మాత్రము దానానికి ధర్మానికి రావాలంటే ఆ 3 ఆకల పంచాంగము సూర్యమండలము చంద్రమండలము నక్షత్ర మండలము ఈ విధంగా కలదిరిగి ఆ రాగమాణలో 7 ఆకులు మా తెగటాచుకుని వజ్ర ఆయుధమయ్యి తన పక్కన గాన వాళ్ళతే అప్పుడు వస్తాడ తొలి దానానికి తొలి ధర్మానికి అన్నాడయ్యా బ్రాహ్మడు అన్నారు మంత్రులు. దండగిరి రాజు ఆలోచనపోతున్నాడు, ఏరా తొలి సూర్యు మాత మంత్రులు పంపించినావు ఇంత మాట చెప్పారు, ఈ సూర్యు 2వ సూర్యు పంపించినావా? ఆ 3 ఆకల పంచాంగము ఈ మంత్రులకే చిక్కుపోతుంది, మంత్రులకి చేతులు కానీ దొరికిపోయినాదా? వాళ్ళు మన మాట ఎండరు, వాళ్ళకి నెల జీతము నెల భత్యం ఇచ్చి మనమే వెళ్ళిపోవాలి అనుకుని మంత్రి మీద కైదండ వేసుకుని భూచక్ర గొడుగు పెట్టుకుని ఇంకా దండగిరి రాజు రాగమాన రచ్చబండ అక్కడ వద్దకు మాది కదిలి వస్తున్నాడండి. ఎట్లంటావా చిన్నంగో రంగసానే కదల కైదన్న వేసుకుని ఆ దాదా దండగిరి రాజు బుచ్చక్కడ గొడుగు పెట్టుకుని అదిగో రాగమాణ రచ్చబండకు వస్తున్నాడు. చూశాడు బ్రాహ్మడు మాత్రము, ఏరా ఆడ వచ్చేది ఎవరు? మన కన్న తల్లికి తోపుట్టువు మనకేనా మేనమామ? మన మేనమామ, మన మేనమామ మంచోడైతే మామా నీ కూతురునిచ్చి నాకు పెళ్లి చేయ మామా అనొచ్చు. మన మేనమామ మంచోడు కాదు, మంచోడుకుంటే ఒక మన తల్లి ఒకడికి వేడి ప్రయాణం వెళ్ళిపోయినది, వేడి ప్రయాణం వెళ్ళిపోతే వేడో ప్రయాణము మన తల్లిని మాత్రము కొట్టి కోతను వేస్తున్నాడు. మన మేనమామ మంచోడు కాదు, మన మేనమామ మన పాదాల దగ్గరికే రావాలి, మన కాళ్ళ దగ్గరికే రావాలి అనుకుని ఇప్పుడు వస్తున్నాడు ఆ తాత దండగిరి రాజు మంత్రులతో వెంటబెట్టుకుని. బ్రాహ్మణుడు మాత్రము ఇంకా గబ్బు గవులు మాత్రము గుప్పు 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 మరి ఇంకా గుప్పించినాడు. బట్టల మీద వేస్తున్నాడు గుప్పు 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 పశ్చిరావతి పట్టవంతా గుర్పించేసాడు అనమాట. చూసినాడు మాత్రం జమదుగుని ఇప్పుడు గుర్పించినాడు మాయవాడు జమదుగుని వచ్చిపోతున్నాడు.
మన మేనమామ మన కాడు గొప్పని ఖైదం లేదు కలిసి వస్తున్నాడు కదా ఎట్ట వస్తున్నాడు అండా పిండా అండా కమ్మను చెప్పండి చెప్పడం సాధ్యం కావాలి మేనమావ ఇక్కడ చూస్తే గబ్బు గబ్బు చెప్పని సాధ్యం రే దేవుడు అత్తుండు మాలు పడ్డ దేవుడు అన్నాడు దేవుడు మాయవాడు బ్రాహ్మడు ఓడికాడు అల్లేదు గొప్పగుండదయ్యా అన్నాడు ఎవరా మాయవాడు బ్రాహ్మడు ఒక మాట ఈ బ్రాహ్మణ్ ఏం చేస్తారంటే బట్నెలకి ఉరి చాటు పెట్టి సముద్రం పెట్టి పారేమన్నాడు చూసినాడు బ్రాహ్మడు మన మేనమావ అమ్మకు తోడబుట్టు తోడబుట్టు మనము ఊరి తట్టు పెట్టి ఎంత సముద్రం పారేమన్నాడా ఏరా ఎప్పుడు మా దగ్గర కదిలి వచ్చినాడు బ్రాహ్మడు ఆలోచిపోతున్నాడు ఆడ వచ్చేది ఎవర్రా మేనమావ మన మేనమావ మంచోడైతే అతను కూడా మన మర్యాద ఇవ్వాలి ఏరా ఇంకా ఎప్పుడు మాది ఉన్నాడు తమ మామ మాత దండగిరి రాజు పాదాల దగ్గరకు వచ్చాడు ఎరా తన కులములో బ్రాహ్మడు మన క్షేత్రం రాజు అనుకుని దండగిరి రాజు అల్లుడనే సమాచారం తెలియదు తమ అల్లుడని మామకు తెలియదు మామడే సమాచారము అల్లుడికి తెలుసు ఎరా పాదాల దగ్గరకు వచ్చాడు దండగిరి రాజు ఇంకా బ్రాహ్మడికి దండం పెడుతున్నాడు దండ దండ పో పదివేల వందనాలు నాడు ఎప్పుడు మా పదివేల వందనాలు నాడు బ్రాహ్మణుడు మాత్రము గడగడ వణుకుతా పడవడ ఆలేశాడు మన మేళమ మంచోడైతే దీవునిచ్చినప్పుడు సుఖీభవ దీర్ఘాయుగా వర్ధిల్లు మన దీవునిస్తారు మన మేళమ మంచోడు కాదు అనుకుని గడగడ ఆలేసి గొడవడ మాట్లాడుతున్నాడు అయ్యా దండగిరి రాజా ఈ మిట్ట మధ్యాహ్న వేళ నాకు దండం పెట్టినావే అయ్యా నాకు దండం పెట్టినందుకు నాకు పట్టున్నదే కాశీ రోగము సరి సగమో లేవయ్యో నాకు పట్టినదే కాశీ రోగము ఈ మిట్ట మధ్యాహ్న వేళ నీకు శిరసగము నాకు శిరసగము లేవయ్యా అన్నాడు బ్రాహ్మడు చూశాడు దండగిరి రాజు బ్రాహ్మణ కూర్చుంటే లేవలేకున్నావు లేస్తే కూర్చోలేకున్నావు నీకుంటే కాశీ ఉన్న రోగము నాకు శిరసగమా పోవోయే బ్రాహ్మణ నీకు పొద్దాడా బోవను ముసలవాడు ఉన్నావు నీకు పుట్టిన కాశీ రోగము నాకు శిరసగమా అని కోపంతో ఉన్నాడు దండగిరి రాజు చూశాడు బ్రాహ్మడు అయ్యా కాస్త మన్నిచ్చు నా తిరువాకులో ఒక పళ్ళు కూడా లేదన్నమాట ఎరా పళ్ళు లేకుండా కాడికి ఆశీర్వాదం అన్న పోయి కాశీ రోగం అని తిరుక్కున్నది అట సగబెట్టుకోవయ్యా
అన్నాడు బ్రాహ్మణుడు. కూడా ఉన్నారే మంత్రులు. అయ్యా గిరిరాజా, ఆ బ్రాహ్మణుడు చూస్తే తిరుబాకులు దంతములు లేవు. అయ్యా వాడు అన్నది మాటకి కోపం పడుతున్నావా? అక్కడ సగబెట్టుకున్నాడు. చూశాడు బ్రాహ్మణుడు. అయ్యా అయ్యా గిరిరాజా, అదిగో మూడాగల పంచాంగము. ఆ పంచాంగం ఎత్తుకుని నా పంచాంగ మాత దండ ప్రమాణం ఆచరించి చదివి చెప్పయ్యా అన్నాడు ఆ బ్రాహ్మణుడు. దండిగిరాజు వచ్చి పంచాంగులు మాత్రము దండ ప్రమాణం ఆచరించి పంచాంగం ఎత్తుకున్నాడు. ఆ దండిగిరి రాజు ఎత్తుకుని ఓ నా మహా అంతకుమించే రాదో ఎరా ఓ నా మహా అని అంతమించి రాదని ఆ బ్రాహ్మణుడు కాడు మాత్రము పంచాంగం పెట్టేశాడు. చూశాడు బ్రాహ్మణుడు. అయ్యా దండగిరి రాజా, ఇంక రెండు సూర్యులు ఎత్తుకుని అదే విధంగా పెట్టేశాను అనుకో, నీ శిరస్సు మాత్రము 16 ఉప్పులై చెల్లిపోతావు నువ్వు అన్నాడు మాత బ్రాహ్మణుడు. దండగిరి రాజు చూసి అయ్యా బ్రాహ్మణ, ఆ పంచాంగులు ఏమున్నాదో నాకు చదువు మా తెలియదు, నువ్వు చదివి నాకు వినిపించన్నాడు. ఇంకా బ్రాహ్మణుడు మా చదువుతున్నాడు. అయ్యా నువ్వు రాజగన్న కుమారుడు, బహురాజతుడు, బహురాజగన్న కుమారుడు, యువరాజతుడు, యువరాజగన్న కుమారుడు, దండి గిరిరాజు గిరిరాజు ఎవరయ్యా అన్నారు. నేనే అన్నాడు. అయ్యా నీదో కూడా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారన్నాడు. చూశాడు దండగిరి రాజు. అయ్యా బ్రాహ్మణ, ఎవరు లేదయ్యన్నాడు. యో నీ తోబుట్టువు శంకులమటలు పెళ్లి చేస్తున్నావే, జలగన్న పార్వతి జన్మించున్నాదయ్యా, ఇదిగో పంచాంగంలో చూసుకోవయ్యన్నాడు. ఉన్నాదయ్యా మా చెల్లి ఉన్నది అన్నాడు మాత బ్రాహ్మణుడు. దండగిరి రాజు మళ్ళీ ఆకు బాధ తిప్పి ఇంకో బంతి మాస చదువుతున్నాడు. అయ్యా మీ చెల్లె మాస జలగన్న పార్వతి చిన్న పాప కోసము ఒకటికి వేడే ప్రయాణాలు మీ పసన భోగాత పట్టు వచ్చినది చిన్న పాప కోసము, ఏడవ ప్రయాణము మీ చెల్లెలు మాత్రము కొట్టి కోతను వేస్తున్నావు, నిజమా అబద్ధం అన్నాడు. నీ కొట్టలేదయ్యా అన్నాడు దండగిరి రాజు. యో దండగిరి రాజా, అబద్ధం చెప్పదిద్దో, నా పంచాంగులు ఉన్నది, జలగన్న పాదం కొట్టి కోతన వేస్తున్నావని అన్నాడు బ్రాహ్మణుడు. అయితే ఉన్నాదా అన్నాడు దండగిరి రాజు. ఇంకో బంతి మారి చూస్తే అయ్యా గిరిరాజా, నీ కుమార్తె రేణుకాదేవిని కాశలో బ్రాహ్మణుడికి కన్నేదని చెప్పున్నావా అన్నాడు మాత బ్రాహ్మణుడు. దండగిరి రాజు చూసి నేను చెప్పలేదయ్యా, నీ ఆ మాట నేను చెప్పలేదన్నాడు. ఎందుకయ్యా? ఇదిగో పంచాంగంలో చూసి చదువుకో అన్నాడు బ్రాహ్మణుడు. దివ్య రూపంగా తెలుస్తున్నది అని ఇప్పుడు చెప్పినాడు బ్రాహ్మణుడు. చూసి అయ్యా దండగిరి రాజా, నేనే కాశీ వద్ద బ్రాహ్మణుడు. అయ్యా దానమేదో బ్రాహ్మణుడు, నేనే నీ కుమార్తె రేణుకాదేవినిస్తే నే పెళ్లి చేసుకుని నీ కాశీకి వెళ్ళిపోతానయ్యా అన్నాడు బ్రాహ్మణుడు. చూశాడు దండగిరి రాజు. అయ్యా బ్రాహ్మణ, రేపు తెల్లవారుతో ఉదయం 6 గంటలకి నా పట్టణం మాత్రము కూర్చుంటా లేస్తా లేస్తా కూర్చుంటా, నా పట్నం వస్తే నీకు తొలి దానము తొలి ధర్మము నీకు ఇచ్చి అటు వెనుక ఎవరికైనా దాన ధర్మం ఇస్తానయ్యా అని చెప్పాడు దండగిరి రాజు. చెప్పి హంతపురం వెళ్ళిపోయాడు. మంత్రులు కూడా వెళ్ళిపోయారు. ఎరా మరుసటి రోజు తెల్లవారితో 6 గంటలకు మాత్రము బ్రాహ్మణుడు ఆలోచన పోతున్నాడు. ఎరా మన మేనమామ ఎన్ని గంటలకు రమ్మన్నాడు? తెల్లవారు 6 గంటలకు రమ్మన్నాడు.
చెప్పింటే ఆయనకు వెళ్ళిపోయినాం అనుకో, కూటు ముత్యాలు హాను ముత్యాలు మన మొహాను కొడతారు. కూడుతున్న ఇంటికి ఉపద్రవం తలవకూడదు, అన్నము తిన్న ఇంటికి అలపము తలవకూడదు అనుకుని తా మేడమా చెప్పినడే ఆ ఆరు గంటల సమయము అట వదులుకున్నాడు. మిట్ట మధ్యాహ్న వేళ 12 గంటలకి కూర్చుంటా లేస్తా లేస్తా కూర్చుంటా ఆడ కదిలి వస్తున్నాడండి. కూర్చుంటావా కూర్చుంటే లేవలేక వాసన ఆ బ్రాహ్మణుడు మాత్రము మిట్ట మధ్యాహ్న వేళ 12 గంటలకు మాత్రము తా మేనమా పట్నం వచ్చాడు. మేనమా పట్నం వస్తే చెప్తున్నాడా ఓపిక వాయితే మళ్ళీ మీరు అంటున్నాడా ఎప్పుడు మాకు బ్రాహ్మణుడు మాత్రము తా మేళమా పట్టణం వచ్చాడు ఎరా అప్పులో సేడ కూర్చుంటాడు మహద్దారు కడ కూర్చుంటాడు కడపట్లో కూర్చున్నాడు. ఈ బ్రాహ్మణుడు మాత్రము కాశీ కాబడి కడపట్లో పెట్టాడు. మూడాగల పంచాగము కడపట్లో పెట్టాడు. కడపట్లో పెట్టుకుని బిట్ట మధ్యాహ్న వేళ తన దండగిరి రాజుని తన మేనమామని దానం అడుగుతున్నాడు. ఇట్లంటవా దానమేదే పోవాల కాశీకి నడిసి నడిసి నా పాదములు నడుస్తున్నాయి. ఊంచే ఊంచే నా హస్తములే వాళ్తున్నాయి. నాకు ఇచ్చే తొలి దానము తొలి ధర్మం ఇచ్చి పంపిస్తే నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు బ్రాహ్మడు. చూశాడు దండగిరి రాజు పెద్ద చిన్నాడు కదా ఇప్పుడే కాళ్ళు వచ్చిపోతున్నాయా నడిచి నడిచి ఏరా చూశాడు దండగిరి రాజు. ఆ దండగిరి రాజు ఎప్పుడు మాట మామూలు దండగిరి రాజు మంత్రులు చెప్పిస్తున్నాడు. తెల్లవాడతారమంటే మధ్యాహ్నం వచ్చున్నాడు. రేపు ఇదే సమయానికి 12 గంటలకు మాత్రము బ్రాహ్మణ్ణి తొలి దానానికి తొలి ధర్మానికి రమ్మని చెప్పండి అన్నాడు దండగిరి రాజు. ఇంక బ్రాహ్మణుడు మాత్రము కూర్చుంటా లేస్తా లేస్తా కూర్చుంటా రాగబాణ రచబండకి అక్కడ కొలువు తిరినాడు. మరుసటి రోజేనాది ఎరా బ్రాహ్మణుడు ఆలోచిపోతున్నాడు మన మామ రమ్మని చెప్పి తిని వెళ్ళకరా మధ్యాహ్నం 12 గంటలకి ఆ 12 గంటలకు పోయినాం అనుకో కూటు ముత్యాలు హాను ముత్యాలు మన మొహాను కొడతాడు. పోవచ్చునా పోరాదు అనుకుని 12 గంటలకు మాత విడనాడి అసలు సంధ్య వేళ 5 గంటలకి అడుగుపోని ఆవులు తిరిగి వస్తున్నాయి. దీపాలు పెట్టేశారు ఎరా పొద్దుపోతుంది. 5 గంటలకు మాత్రము ఆ సమయంలో తన మేళమా పట్టణము కూర్చుంటా లేస్తా లేస్తా కూర్చుంటా
మేనమా పట్నం వచ్చి మేనమా పట్నం వచ్చి పడపట్లో కూర్చున్నాడు ఇంకా ఉన్నాడు బ్రాహ్మణుడు మాత్రము దానము దానమని ఆ మహోద్దార గడ కూర్చున్నాడు చూసాడు దండిగిరి రాజు ఏరా ఇడు దానము దానమని చెప్పి ఏదైనా దనపసాసి పెట్టుకున్నదేమో మన చెప్పిన టైంకి రాకుండా వేరే టైంకి వస్తున్నాడు వాడు మొహాన కూటు ముత్యాలు మొహాన కొట్టండి వెళ్ళిపోతాడరా అన్నాడు గిరిరాజు చూశాడు బ్రాహ్మడు గిరిరాజా నీ నగరులో ఉన్నాయి కూటు ముత్యాలు హాని ముత్యాలు నాకు అవసరమే లేదు మీ నగరులో మాత్రము రెండు ముత్యాలు ఉన్నాయి ఏ ముత్యాలంటే శ్రీముత్యం ఉన్నది హానిముత్యం ఉన్నది హానిముత్యం అనగా హమోర్ అనే పేరు పెట్టుకో శ్రీముత్యం అనగా శ్రీబాల రేణుకనే పేరు పెట్టుకుని శ్రీముత్యం ఎత్తుకుని కాశీల బ్రాహ్మణుడికి కన్యాదానం అని చెప్పి నువ్వుగా ఇచ్చినట్టే నేను తీసుకున్నట్టే నేను కాశీకి వెళ్ళిపోతానయ్యా అన్నాడు బ్రాహ్మడు మాటపోయే సూచన తెలియకుండా ఆ దండిగిరి రాజు హానిముత్యము తమ నగరులో పెట్టుకున్నాడు శ్రీమతి వెతుకుని ఆ మహద్వార మాత దిగి కాశీలో బ్రాహ్మడికి కన్నేదానం అని చెప్పి చేతుల మాత పైకిచ్చాడు ఈ బ్రాహ్మడు మాతము అట బరగతా బరగతా వచ్చి చేతుల మాత పడి శ్రీమతి మాత దానం తీసుకున్నాడు దానం తీసుకున్నాడు కదా ఈ బ్రాహ్మడు ఆలోచించబోతున్నాడు ఈ నరులు గాని సాక్షి పెట్టుకున్నావా మూడు రూపాయల సారా తాగి ముప్పై ఆట ఆడతారు మనిషి చూపుతాడు అట్ట అందుకని బ్రాహ్మణు మాత్రము దేవాణ దేవతలని ఆయన సాక్షి పెట్టుకుంటున్నాడు దేవతలారో దేవతలారో ఓ సర
దేవతలారో ఓ లక్ష్మి దేవమ్మ సాక్షి పెట్టుకున్నాడు అమ్మా దేవతలారా ఆకాశవేణమ్మా హళర భూదేవతమ్మ మిండల కాసేటి మిగల సౌరుండ మా మేనమావ గిరిరాజు నాకు రేణుగా దేవిని దానవిచ్చున్నాడు మీరు దేవ సాక్షి పలకండి అని చెప్పి సాక్షి మాత వేడుకున్నాడు బ్రాహ్మడు చూసాడు దండగిరిరాజు మంత్రులారా బ్రాహ్మడేంద్రా ఆకాశం చూస్తున్నాడు భూదేవత చూస్తున్నాడు అబ్బబ్బంటున్నాడు బెబ్బబ్బంటున్నాడు ఏమిరా సమాచారం అన్నారు గిరిరాజు చూసారా మంత్రులు అయ్యా ఓ గిరిరాజా పోయా సాలుగాని నీ కుమార్తె రేణుకాదేవిని ఆ బ్రాహ్మడికి మాత్రము కాళ్ళగడికి కన్నద చేసేసావు మాట ఇచ్చేసినావు నీ కుమార్తెకి మాత్రము సగం పెళ్లి అయిపోయినట్టుగానే ఈ నల్ల సాక్షి కన్నా పెట్టుకుంటే తప్పుడు సాక్షి పలుకుతారని ఆ బ్రాహ్మడు మాత్రము దేవాన దేవతల్ని సాక్షి పెట్టుకున్నాడు సగం పెళ్లి అయిపోయినాది నీ కుమార్తె రేణు కాదేవిని బ్రాహ్మడు వెంట పంపించయ్యా అన్నారు మాత మంత్రులు చూసాడు దండగిరి రాజు ఏరా మన బుధుడు ప్రాణం ఉంటే ఈ కృష్ణా పెట్టిన ఆ బ్రాహ్మడికి మన కుమార్తె రేణుకాదేవిని ఇచ్చి పెళ్లి చేయాలి ఇచ్చి పెళ్లి చేయాలి మనం కానీ చెల్లిపోతే ఇచ్చి పెళ్లి చేసే ఉంటారా ఇప్పుడు కూడా ఒక ఇంట్లో పెళ్లి కూతురు ఆయన చనిపోయాడు అనుకో ఇచ్చి పెళ్లి చేస్తారా ఆపేస్తారు కదా అదే విధంగా దండగిరి రాజు ఆలోచిపోతున్నాడు మనం కానీ చెల్లిపోయినామా బ్రాహ్మణుడికి మాత్రము కాళ్ళగడికి కన్నదం చేసే వాళ్ళు ఉండరు అనుకుని ఆ దండగిరి రాజు ఆగితానికి మలుతున్నాడు ఎట్లంటావా ఉక్కు గాజిస్తాము నాటించుకున్నాడు ఉక్కు గాయస్తాము నాటుకుని ఈ శిరసు మాత్రము ఆ ఉక్కు గాయస్తంభానికి టోకు 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 అని టోకు అని గుద్దుకున్నాడు రెండు సూర్లు మాత ఇప్పుడు కొట్టుకున్నాడు తమ తాత ముదాలు చెల్లిపోన్నారు కదా అందరూ కనిపిస్తున్నారు అతనికి ఈ మూడో సూర్యుడు కొట్టుకున్నాడా తన శిరసు మాత్రము 16 ఉప్పులయ్యి చెల్లిపోతాడు ఇప్పుడు మా ఆగితానికి మళ్ళీ ఉన్నాడు దండగిరి రాజు బ్రాహ్మణుడు ఆలోచించబోతున్నాడు ఏరా తమ కుమార్తె రేణుకాదేవిని మనకు గానిస్తే వ్యర్థమైపోతుందని మన మేనమామ హాగితానికి మలుతున్నాడు ఏరా ఈ మూడోసారి కొట్టుకున్నాడా సత్యది వాస్తవం అనుకుని కశ్యపాల విభుదే కరమణ బట్టి దూరత విభుదే హేమణ ఆమంత్రించి శిరసము తీసుకున్నాడు ఆ బ్రాహ్మడు 16 ఏళ్ళ బాలప్రాయము పెళ్లి కుమార వయసులో మాత్రము అవతారం ఎత్తుకుని మేనమామ సందు ఉక్కు గాజసమ్మ సందు అట గుణ 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 మూడు సూర్లు కలదిరిగినాడు రా ఎప్పుడు మాద కలదిరిగినాడు ఈ దండగిరి రాజు ఉక్కు గాయిస్తామని ఇప్పుడు పోతున్నాడు తలెత్తి బ్రాహ్మణ సాయి చూశాడు ఈ బ్రాహ్మణ సాయి చూస్తే రూపురేఖ లావణ్యము చక్కదనము ఎంతో కేలిలాసం ఉన్నది ఎరా ఆ బ్రాహ్మడు ఈ బ్రాహ్మడే కదా ఎరా మామకు తెలిసినా మామకు తెలియదు ఎప్పుడు మాత్రము ఆ ఉక్కు గాయస్తమ్మ సందుచ్చాడు
నాడే దండిగిరి రాజు బ్రాహ్మణుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఓ బ్రాహ్మణ దండమ దండమ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ దేశము అన్నాడు గిరిరాజు. ఆ బ్రాహ్మణుడు మాత్రము ఆలోచన పోతున్నాడు, ఎరా మన మేన మామ ఇన్ని హింసలు పెడుతున్నాము అనుకుని దండిగిరిరాజుతో మాట్లాడుతున్నాడు. అయ్యా నాదనగా కాశీపురి, ఎరా ఈ కాశీపురం నడిచిపోయేదానికి వెళ్తున్నాను, వెళ్ళిపోతుంటే నా పాదం మాత్రం వచ్చినాయి, ఆడ కూర్చున్నానయ్యా, ఇంతలో నువ్వు మాత్రము ఇంత హాగితానికి మళ్ళీ ఉన్నావు అనుకుని నీవు అడ్డగోళ్ళు వచ్చానన్నాడు. అయితే వస్తే వస్తావు గాని ఒక మాట అయ్యా, బ్రాహ్మణ నువ్వు వచ్చాడు దారిలో ఒక ఈత మాడుతుండవలే, బ్రాహ్మణుడు పడున్నాడా చూసి వచ్చావన్నాడు. ఈ బ్రాహ్మణుడు మాత్రం చెబుతున్నాడు, చూసి వచ్చానయ్యా, ఈత మాడుతుండలే పడున్నాడు బ్రాహ్మణుడు చూసి వచ్చానన్నాడు. ఎరా వాడి వీడే కదా, మామకు మాత్రం మాట లిఖిచి చెప్పాడు, అల్లుడిన సమాచారం తెలియదు కదా, మాట లిఖిచి చెప్తున్నాడు. ఉన్నాడయ్యా బ్రాహ్మణు అన్నాడు. అప్పుడు గిరిరాజు చెప్తున్నాడు ఆ బ్రాహ్మడికి, అయ్యా బ్రాహ్మణ అదుగో ఉన్నాడే రాజు మన రచ్చబడిన వద్దా, ఆ బ్రాహ్మణుడు గాని నువ్వు గాని మాయ మంత్రాలతో, నీకు మంత్రాలు తెలుసుంటాయి కదా, ఆ మంత్రాలతో వాణి గాని చంపేసినావు అనుకో, నా కూతురు నా రేణుకాదేవి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, నా పసనబొగాద పట్టణంలో హర్ద రాజ్యము నీకు పట్టాభిషేకం కడతాను అన్నాడు మాత్రం దండగిరి రాజు. బ్రాహ్మణుడు ఆలోచన పోతున్నాడు, ఎరా వాడు కుష్ఠాది పెట్టిన ఆ బ్రాహ్మణుడని వాడిని చంపేయమంటున్నాడు, ఈ యవన వయసులో ఉన్నానని చెప్పి తమ కూతురిని ఈ అర్ధ రాజ్యము మనకు రాయిస్తా అంటున్నాడు, ఇదే వాస్తవం అనుకుని ఆ బ్రాహ్మణుడు మాత్రము గిరిరాజుని అడుగుతున్నాడు. అయ్యా నేను ఆ బ్రాహ్మణ్ణి చంపాలంటే నేను చెప్పిన పనులన్నీ కానీ చేసినామనుకో, అప్పుడు సమత ఆ బ్రాహ్మణ్ణి అన్నాడు మాత్రము ఈ బ్రాహ్మడు ఆ దండిగిరాజు వినిపిస్తున్నాడు. అయ్యా మీ పసనబొగాద పట్టణంలో ఎక్కడైనా పాడుపడ్డ ఆ దేవాలయం ఉన్నదా అన్నాడు బ్రాహ్మడు. చూస్తాడు దండిగిరిరాజు, ఓ మా పెద్దలు గొలుచుకున్నారు పాడుపడ్డ దేవాలయం ఉన్నది అన్నాడు. అయ్యా ఆ పాడుపడ్డ ఆ దేవాలయం వద్దకు నీ భుజాల మీద ఎత్తుకుని నన్ను గాని తీసుకుని పోయినావా, నీ ఆ బ్రాహ్మణుని చంపతా, ఒకవేళ తీసుకుని వెళ్ళలేదు నువ్వు నీ బ్రాహ్మణుని చంపనన్నాడు. చూశాడు దండగిరి రాజు, అయ్యా నేను రాజుగా ఉండి నిన్ను గాని భుజాల మీద ఎత్తుకుని పోయినాను అనుకో, ఈ పట్టణంలో ప్రజలంతా నన్ను ఎగతాళి చేస్తారు, క్షీణతం చేస్తారు, నా వల్ల కాదయ్యా, పోవయ్యా బ్రాహ్మణ అన్నాడు. దండగిరిరాజు వెళ్ళిపోతున్నాడు. బ్రాహ్మణుడు ఆలోచిపోయాడు, అయితే గిరిరాజా నెత్తుకుని పోవా, అయితే నేను బ్రాహ్మణుడు చంపను అని బ్రాహ్మణుడు మాత్రము కదిలి వెళ్ళిపోతున్నాడు. దండగిరిరాజు ఆలోచిపోతున్నాడు, ఎరా మన కూతురు మాత్రము ఆ కుష్ఠాది పెట్టిన వాడికి ఇచ్చేదనకంటే ఈ బ్రాహ్మణుని ఎత్తుకుని పోయి ఆ పాడుపడే దేవాలయం దగ్గర దించేద్దాం అనుకున్నాడు. గుడ్లను విప్పినాడు, ఎరా గోసిపాత పెట్టుకున్నాడు తన మేనమామ గిరిరాజు. బ్రాహ్మణు మాత్రము భుజాల మీద పెట్టుకుని ముక్కతా మూలగతా ముక్కతా మూలగతా పాడుపడ్డ దేవాలయం దగ్గర తీసుకొచ్చాడు. పాడుపడ్డ దేవాలయం దగ్గర తీసుకుని వచ్చి బ్రాహ్మణు బాధ ఆలోచిపోతున్నాడు, ఈ జమదగ్ని ఎరా మన తల్లి బాధ శిపించున్నది కదా, నాగుపాములు నలదాసులు తేలుళ్ళు నంట్ర గబ్బులు ఇది తేలి తేలిమేటంగా నేను ఎన్నాళ్ళకి చూద్దునన్నా అని శిపించున్నారు మన తల్లి, మన తల్లి మా శిపించిన దీవెనలు ఆ శాపులన్నీ మన వీడాచాలి, ఇదే సమయం అనుకుని ఆ తలుపులు మాత పగలగొట్టి తా మేనమామని పాడుపడ్డ దేవాలయం తోశాడ్రా, పాడుపడ్డ దేవాలయంలో పాములు తేళ్ళు నటకులు ఎన్నో ఉంటాయి కదా, అదే విధంగా ఇప్పుడు గుప్పించినాడు తేళ్ళు నటకులు ఇప్పుడు గుప్పించినాడు తా మేనమామ గిరిరాజు మాత్రము గుళ్ళోకి వెళ్ళి
మల్లాబేడు చేశాడు అయ్యా బ్రాహ్మణ లోపల తేళ్లు నడగబులున్నాయి నన్ను కరిచేసదయ్యా నీ వెళ్ళనాడు యో మంత్రగోడు నేను నీ పక్కనే ఉన్నాను ఏమి కాదయ్యా పోవయ్యా అన్నాడు గిరిరాజుని గిరిరాజు లోపల దోసి ఆ పాడబడ్డ దేవాలయంలో ఎరా వెండిదే తలుపులు అలసు బేగములు పదిగా తాళములు గొడ్లు తిన కొట్టినా గాని ఆ తలుపులు మాత్రం పగిలే విధంగా లేకుండా ఈపుది మంత్రి వేసేశాడు ఈ బ్రాహ్మడు ఎరా ఈ సమాచారం ఇట్లా ఉంటే ఉన్నాడే బ్రాహ్మడు మాత్రము తమ తల్లి చెప్పిన అదే అది జ్ఞాపకొచ్చినది అన్నయ్యా నా ఒళ్ళు మండేనట్టు ఈ పసనబోగాద పట్టణమంతా మిట్ట మధ్యాహ్న వేళ దగదగా కాలంగా నేను ఎన్నాళ్ళకు చూదునన్నా మీ దన్నాన కోకలు దగదగా కాలంగా ఎన్నాళ్ళకు చూదునన్నా శబిచ్చున్నాను మన తల్లి అవన్నీ వీడాచాలని వీపుది మంత్రిచ్చి ఆ పట్టణం మీద వేశాడ్రా పసనబోగాద పట్టణం మీద ఇప్పుడు వేసినాడు ఆ బ్రాహ్మడు పసనబోగాది ఎట్టినదంటవా అగ్గే చేదా కోకలు దగదగా కాలిపోతున్నాయి ఈ సమాచారం ఎలాగుంటే ఈ పాడుబడ్డ దేవాలయంలో నాడే గిరిరాజు ఈ నాగుపాములు తేలుళ్ళు నంటరగబ్బులు కొరకతా ఉంటే అలనాడు మాది తమ చెల్లెలు మాది కొట్టినాడు కదా దండగిరిరాజు తమ చెల్లెలు మాది తెలుసుకుని పాడుబడ్డ దేవాలయంలో విడలేని సోకుత వేడుస్తున్నాడు ఇట్లంటావా నాకు పాములు గిరిరాజులు వార్త వినం
పసినబిడ్డ ఆ దేవాలయములు ఏడుస్తున్నాడు. ఈ పసినభోగాద పట్టణం అంతా ఇప్పుడు దగ్గోదంగా కాలిపోతున్నాడు. ఈ మందులు మాత్రము రాజు కనబడలేదని ఆ రాజును మాది వెతుకుతా కదిలి వస్తున్నారా. కదిలి వస్తుంటే ఈ బ్రాహ్మణు మాత్రము రాగమన్నది రచ్చబడినది కులిదిరిపినాడు. ఆ దారిలో కదిలి వస్తుంటే ఆ మంతులు మాత్రము బ్రాహ్మణు అడుగుతున్నారు, అయ్యా ఓ బ్రాహ్మణ మా పట్టణంలో ఉన్నాడు రాజు, దానాల దండగిరి రాజు, నువ్వు చూసావయ్యా చెప్పయ్యా బ్రాహ్మణ అన్నారు మంత్రులు. ఎరా ఆ మంత్రులు మాత వినిపిస్తున్నాడు, అయ్యా నిన్న అసలు సందే వేళ ఎవరో బాలుడితో కలిసి అదిగో పాడుపడ్డ దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు, అదేనయ్యా నేను చూసింది అన్నాడు మాత బ్రాహ్మణుడు. ఎప్పుడు మా చెప్పినాడు ఇంకా ఆ మంత్రులు మాత వెళ్ళిపోయి ఆ పాలపడ్డ దేవాలయం దగ్గరికి వస్తే ఓ రాజా అని అరుస్తున్నారు. ఈ దండగిరి రాజు ఎక్కడో మూల స్థానంలో ఉన్నాడు, ఆ గర్భగుడిలో ఓ అంటున్నాడు, ఎక్కడో పలుకుతున్నాడు. ఎరా లగోడను పగల కొట్టి ఆ గిరిరాజుని బయటకు లాగారా. ఆ గిరిరాజు మాత్రము పోయేటప్పుడు సన్నగా పోయినాడు, వచ్చేటప్పుడు చింతమనమది లావుకొస్తున్నాడు రా. ఈ పాములు తేళ్ళని తిని కాదు విషం లేని పాములు కురికినాయి కాబట్టి బుట్టబా మాత ఊరిపోయినాడు. ఎరా శిరసు వస్తుంటే మొండెం రాలేదు, మొండెం వస్తుంటే శిరసు వచ్చేది లేదు. అదే విధంగా లగోడు పగల కొట్టి ఆ గిరిరాజు మాత బయట లాగారా. ఇప్పుడు గిరిరాజు వస్తానే ఎవరిని అడగాలరా, ఎవరిని అడగాల, బ్రాహ్మణుని అడగాలి. బ్రాహ్మణుని గారు అడిగేది ఇల్లు వాగలంటున్నది, నా బిడ్డలు ఎట్టున్నారు అడగాలి. ఈ దండగిరి రాజు ఈ పాము ఉరికినాయే, తేళ్లు నటరకపులు ఉరికినాయే, మతి చెడి ఆ దండగిరి రాజు మంత్రులతో మాట్లాడుతున్నాడు, బ్రాహ్మణుడు బతికే ఉన్నాడా అన్నారు మాత మంత్రులు. ఆ దండగిరి మాత మంత్రులు అడిగాడు. మంత్రులు మా చెప్తున్నారు, అయ్యా ఈత మారుతున్న రోజులు పడున్నాడు వాడు చెప్పారు మంత్రులు. ఎరా వాడికి ఇస్తామన్న మాటకి నాకింత గతైనది నా కూతుర్ని, వాడు ఈకుండా పోయినాడు అనుకో నాకు ఇంకా గతి అవుతుందో. ఎరా మాట వరుసకి మూడు కుంటు కుందలేసి ఎరా వాడికి గబ్బి పిల్లైనా చేసేయాలి, మాట వరుసకి ఈకుండా పోతే ఇంకేం ఆనుభావం జరుగుతుందో అనుకుని మీరే వెళ్ళి ఆ బ్రాహ్మణుడు మాత్రము సముద్రాల నూతి గడ్డకి తీసుకుని పోయి కాళ్ళకి వరుంట కట్టి ఆ బ్రాహ్మణు మా శృంగారపరచండి, ఆ కుశాబిడిన ఆ బ్రాహ్మణ్ణి శృంగారపరచమని మంత్రులకు అప్పగించాడు. ఇక మంత్రులు మాత వెళ్ళిపోయి బ్రాహ్మణుడు కాడు ఉన్నారు. ఉన్నాడు గిరిరాజు ఆలోచన పోతున్నాడు, ఈ మనో మాత మనం ఒప్పుకున్నాం, మన కూతురు నాది, కుమార్తె అయిన రేణుకాదేవి, ఈ మనం ఒప్పుతుందో ఒప్పదో ఈ సమాచారము మన కుమార్తెకి చెప్పాలి అనుకుని తమ కులాంగి ఉన్నది కదా జములక పార్వతిని వెంట పెట్టుకుని కనకస్తంభాల మేడకి తల్లిదండ్రులు కదిలి వస్తున్నారు. ఇప్పుడు కదిలి వస్తున్నారు, ఆ మేడలో ఉన్నది రేణుకాదేవి, రేప పాటన చూసినది. ఏరా మన మేడ వద్దకి తల్లి వస్తే తండ్రి వచ్చేది లేదు, తండ్రి వస్తే మేడకి తల్లి వచ్చేది లేదు. ఈరోజు ఇద్దరు కదిలి వస్తున్నారు ఏమో అని చెప్పి ఆ కనకస్తంభాల మేడ అక్కడ గబ 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 మెట్లు మా దిగొచ్చినది. తమ తల్లిదండ్రులు కదిలిస్తున్నారు కదా, ఆ తల్లిదండ్రులకు వచ్చాది, తమ తండ్రితో మాట్లాడుతున్నది. నాయన ఓ తండ్రి తల్లి వస్తే నా మేడకి తల్లి వచ్చేది లేదు, తల్లి వస్తే నా మేడకి తండ్రి వచ్చేది లేదు. ఈరోజు ఇద్దరు కదిలిచ్చున్నారే ఏమయ్యా కారణము, పండగ నా వచ్చిందో లేదు, పబ్బా నా వచ్చిందో లేదు అన్నది రేణుకాదేవి. చూసాడు మాతము ఆ గిరిరాజు, అమ్మా కుమార్తె ఒక మాటమ్మా, కాశీలో బ్రాహ్మడికి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానని మాట ఇచ్చేస్తున్నాను, మనువు మాత ఒప్పుకున్నాను, ఆ మను నీకు ఒప్పుకుంటావో ఏదో ఒప్పుకోవో తెలుసుకుని పోయేదానికి వచ్చున్నానమ్మా అన్నాడు గిరిరాజు. ఎప్పుడు మా చెప్పినాడు నానైపోయింది.
ఎప్పుడు మాత్రము ఆ దండిగా అడిగాడు కుమార్తె రేణుకాదేవిని. ఆ రేణుకాదేవి మాట్లాడుతున్నది, నాయన ఓ తండ్రి ఒక మాట తండ్రి, తులసి రవచన మనవో తోసేయవద్దు, మన సూర్య వచ్చిన మనము మరల లేదని చెప్పండి. వాడు గుడ్డివాడైనా నాగే కబోలు, మూగవాడైనా నాగే కబోలు, కుష్ఠరాజు పెట్టిన వాడైనా కానీ నేను చేసుకుంటాను తండ్రి అన్నది రేణుకాదేవి. కుమార్తె ఒప్పుకున్నది, ఎరా ఈ సముద్రాలు నూతి కట్టున్నారే ఈ మంత్రులు, ఈ బ్రాహ్మణుకు మాత్రము సముద్రము నీళ్లు చల్లి బందరేగులు హస్తం తీసుకుని తుడుస్తున్నారు. ఎందుకంటే హస్తంతో రుద్దినామనుకో వాడుకున్న గబ్బు గవులు మనకు అంటుకుందనుకో 6 నెలలు దాకా కూడా బాదు అనుకుని కాళ్ళతో నీళ్ళు చల్లుతున్నారు, బందరేగులతో తుడుస్తున్నారు. ఇంకా బ్రాహ్మణు మాత్రము స్నానం చేపించారు, ఎరా స్నానం చేపిస్తానే పెళ్లి కొడుక్కి ఎన్ని నామాలు వేయాలరా? 3 నామాలు. 3 నామాలు వేయాలి, ఎరా మంచి పెళ్ళి అయితే 3 నామాలు వేయాలా? ఇది ఇష్టం లేని పెళ్లి, కష్టంతో జరుగుతున్నది అనుకుని సున్నం తీసుకున్నారు, గసగసాలు నలిపి ముక్కు గారి నుంచి ముచ్చుకుంటు దాకా పెద్ద పోత నామం తీసేశారా బ్రాహ్మడికి. వాడు బొక్కునోరికి బొల్లి పదాలకి ఈ నామానికి మాల మీద ఉంటుంది కోతి ఆ విధంగా ఉన్నాడు. చినిపోయిన గొంగడి తలిపి గోసి మీద పెట్టారు, ఎరా ఇంకా పందులు వేయాలి కదా, మంచి కార్యం అయితే ఎన్ని గుంజలు వేయాలరా? 4 గుంజలు వేయాలా? ఈ మంత్రులు ఆలయపోయారు, ఎరా ఇష్టం లేని పెళ్లి, కష్టంగా జరుగుతున్నది. 3 కుంటుగుందలు వేశారు. ఇంకా రేణుకాదేవికి జమదగ్నికి మాత్రము ఆడ పెళ్లి చేస్తున్నారు. హఠతల గిడ్డిచ్చాడు దండగిరి రాజు. ఆ దండగిరి రాజు మాత్రము ఆలోచన పోతున్నాడు, ఎరా మన కూతురంటే శివుని ప్రాణ జగన్మాత రేణుకాదేవి ఎక్కువ. ఇదనగా గబ్బు వాడు, సీము రక్తము, పురుగులు మల్లెలు, గబ్బు చాలా సాధ్యంకున్నది. ఈయన గాని ఎగవ బాగున పెట్టినామా, ఎగవ గాలి వచ్చే వాసన కదా అందరికి గబ్బు కొడుతుంది అనుకుని తన కుమార్తె రేణుకాదేవి ఎక్కువని చెప్పి రేణుకాదేవిని ఎగవ బాగున పెట్టాడు. ఈ బ్రాహ్మణు మాత్రము దిగవ బాగున పెట్టాడు. హఠ దగ్గర గడిచినారు కదా, ఎరా తొట్ట తొలితే ఏం చేయాలరా? కంగణం కట్టాలా, బాస్కం కట్టాలా, అటు వెనుక తాళి కట్టాలా, తలంబరాలు వేయాలా? కంకణం ఇచ్చారు ఎవరికి? బ్రాహ్మడికి. ఆ బ్రాహ్మణు ఆలోచిపోతున్నాడు, ఇది మంచి పెళ్ళైతే తమ కులాంగి మాత కట్టాలి. కంకణం తీసుకున్నాడు, ఎరా బ్రాహ్మణుడు ఆలోచిపోతున్నాడు, ఇష్టం లేని పెళ్ళి కష్టంతో జరుగుతుంది అనుకుని ఎప్పుడు మాట కంకణ హస్తానం తీసుకున్నాడు. ఇట్ట వస్తాడు అత్తమామ కట్టబోతున్నాడు, అట్ట వస్తాడు వచ్చిన్నారు చుట్టాలు అందరూ కట్టబోతున్నాడు. దండగిరి రాజు చూసి, ఏ బ్రాహ్మణ నా కుమార్తె మాత్రం రేణుకాదేవి కోడి దివ్యరూపంగా వెలుగుతున్నది, నా కుమార్తె కట్టరా అంటే బ్రాహ్మడు గడగడగడ వణుకుతున్నాడు. రేణుకాదేవి ఆమె తీసి హస్తానం కట్టుకున్నది, ఎరా కాళ్ళు దొక్కినారు, కంకణం కట్టేసినాడు, బాసం కట్టాలి కదా అదే విధంగా చేసినాడు. ఇంకా ఆఖరికి ఏం చేయాలి? తాళి కట్టాలి. తాళి ఎత్తుకున్నాడు. ఈ బ్రాహ్మణు మాత్రము ఆలోచన పోతున్నాడు, ఇది ఇష్టం లేని పెళ్లి కష్టంతోనే జరుగుతుంది అనుకుని తాళి ఎత్తుకున్నాడు. ఆ పెళ్లి పిడల మీద బ్రాహ్మణు మాత్రము ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు బుడ్డలు ఎప్పుడు మా తాళి ఎత్తుకున్నాడు వెగసాజక మినాది ఎక్కులు పుట్టినాయి. బ్రాహ్మణు మాత్రము హాగి తానకి మళ్ళీ పండర్ల బార్లగా
పెళ్లి పెట్టల మీద విరిగిపోయినాడు. పక్కనున్నారే మంత్రులు వాళ్ళ ఆలోచన పోయారు. అయ్యా ఓ గిరిరాజా పోవయ్యా సాలు గాని, నీ కుమార్తె రేణుకాదేవి మంచి మనానికి వచ్చింది, బ్రాహ్మణు గాని నీ కుమార్తెను గాని తాగి బొట్టు కట్టున్నాడా, నీ కూతురు ముండబోసుంటాది, మంచి లగ్నానికి వచ్చింది, నీ కుమార్తెను మాత్రము అదిగో కనక స్తంభాల మేడ చేర్చే అన్నారు. ఇప్పుడు కనక స్తంభాల మేడ చేర్చేమన్నారు, బ్రాహ్మణుడు చెల్లిపోయి అన్నారు, రేణుకాదేవి కట్టించున్నారు, అడతారా ఇక్కడ అస్తమతో తీసుకొని అడతారా కడగా వేసినది. ఏరా మన ప్రాణనాథుడు ఏవే రూపురేఖ లావణము చక్కదనము చూసుకుని ఆ రేణుకాదేవి పుడి తొళ్ళ మీద కూర్చుండ పెట్టుకుని ఆ బ్రాహ్మణు మాత రూపురేఖ లావణము చక్కదనము చూసి రేణుకాదేవి ఏడుస్తున్నది. కలవర్రే గులబ్బలునా
ప్రణనాదా నీ పదవుల సగదలమో రాజనాడు బ్రహ్మదేవుడు
ఆ రేణుకాదేవి మాత్రము తమ భర్తను నాడి ఈ మాయవాడ జమదగ్ని బ్రాహ్మణ మాత రూపరేఖ లావణ్యము చక్కదనము చూసి పేర్చి మాత్రము కంటనే పెట్టుకున్నది. తమ గిరిరాజు రేణుకాదేవిని కనక స్తంభాల మేడ చేర్చేశారు. మధురులకు మా చిన్నపిచ్చాడు మధురులారా ఈ బ్రాహ్మణ మాత్రము అది ఒక వలగల దినలు ఆ వలగల దినలో పారేయండి కాళ్ళకు వెరండ కట్టి ఆ వలగ దినంలో పారేయండి అని చెప్పి ఆ దండగిరి రాజు మాత్రము మంత్రుల మాత వినిపించారు. ఆ మంత్రులు మాత్రము కాళ్ళకు వెరండ కట్టి వలగ దినంలో పారేశారు. ఈ కథ ఇంతవరకు తలాడత ఇదైపోయింది. నేను కూడా సన్న కన్ను నిలబడుకున్నాను శమ్మలో. పెళ్ళి ఇంకా రెండేది కథ ఉన్నది. నేను ఇంకో కథ మొత్తం తోసుకుని వచ్చిన.